అందరూ త్వరగా కవలకొండలపైకి వెళ్ళండి. దూత బాణం ఎక్కడుందో వెతకండి. ఏంటి చెప్పింది అర్థమైందా? వెళ్ళండి. మనం వాళ్ళ కంటే ముందు వెళ్ళి దూత బాణం ఎక్కడుందో కనిపెడదాం. అక్కడ గ్రామం ఉంది, కిందకి వెళ్ళి పరిశీలిద్దాం. డోరేమాన్, పెద్ద సమస్య వచ్చి పడింది. దాన్ని లాగే ఆగు. ఎందుకని? ఆ కుటుంబంలో కూతురుంటే డోరేమాన్ కారణంగా ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. నాకు అది తెలుసు, కానీ ఇది మనకు ఒక అవకాశం. దేనికి? ఒకవేళ శిరోకామి దూత అనే మాన్స్టర్ ఉండుంటే అసలు దీనికి అంతటికి కారణం ఏంటో కనిపెట్టి సమస్యని పరిష్కరించొచ్చు. అదిగో దూత బాణం అక్కడుంది. అయితే కుటుంబంలో కూతురు ఉందన్నమాట, అందుకే ఆ దూత బాణం ఈ ఇంటి మీద పడింది. ఇదిగో నువ్వేమీ తినకపోతే చలికి తట్టుకోలేవు. ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది. అది ఎంతో భయంకరమైన స్థలం. మంచు కాలంలో శిరోకామి అనే దూత ప్రత్యక్షమై మానవుల ప్రాణత్యాగాన్ని కోరుకుంటుందని అంటారు. అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారు. నాకు భయంగా ఉంది. కానీ వేసవి కాలం చివరిలో మంచు కురుస్తోందేంటి? ఈ ప్రదేశం అంతా మంచు కురుస్తుందని నేను విన్నాను. మహారాణి కూడా అదే మాట అన్నారు. అందరూ త్వరగా వెళ్తాం, పదండి, శిరోకామి దూత ప్రత్యక్షం అవుతుంది. మంచు ప్రారంభమైంది. శిరోకామి దూత కిందకి వెళ్తోంది. శిరోకామి దూత కిందకి వెళ్తోంది. ఈ చలికి తను తట్టుకోలేదనుకుంటాను. మాకు నువ్వు ఏదైనా చేస్తావా డోరేమాన్? ఏముందబ్బా హీటర్ బాల్, ఇప్పుడు చూడండి. వెచ్చగా ఉంది. పోయాను. శిరోకామి దూత ప్రత్యక్షం.